హలో ఎవ్రీవన్. అందంగా మారాలని అందరికీ ఉంటుంది. దీనికోసం ఎంతో ఖర్చు పెడతారు, ఖరీదైన క్రీమ్స్ వాడతారు, ఎన్నెన్నో టిప్స్ వాడతారు. ఇలాంటి వాటికంటే కొన్ని ఇంటి చిట్కాలు వాడడం వల్ల ఎంతో అందంగా తయారవ్వచ్చు. అందులో ఒకటి టమాటా. దీన్ని ఉపయోగించి ఎలా అందంగా తయారవ్వచ్చో తెలుసుకుందాము. టొమాటోలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మం రంగుని మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇందుకోసం మనం ఈ 2 రెమెడీస్ని చూద్దాము. అందులో ఒకటి ఫేస్ సిరం, అలాగే నైట్ క్రీమ్. అది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా టమాటాలని సన్నని ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా గుజ్జుని వడబెట్టుకుందాము. ఇది నేచురల్ రెమెడీ కాబట్టి మీరు ఎప్పుడైనా ట్రై చేయవచ్చు. దీనివలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా చేయడం వలన కేవలం మచ్చలు తగ్గడమే కాకుండా మొటిమల సమస్య కూడా దూరం అవుతుంది. ఇప్పుడు ఈ జ్యూస్లో లెమన్ కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకొని దీనిని స్ప్రే బాటిల్లోకి వేసుకుందాము. ఈ జ్యూస్ని ఈ బాటిల్లో వేసుకొని ఫేస్ మీద స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ అవైలబుల్ లేకపోతే కాటన్ని కూడా తీసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇలా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఫేస్ మీద స్ప్రే చేసుకోవడం వలన ఫేస్ తాజాగా మారడంతో పాటు గ్లో కూడా వస్తుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళైతే క్రమం తప్పకుండా రెగ్యులర్గా 1 మంత్ వరకు దీనిని వాడాలి. అలాగే ఇప్పుడు నైట్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం తీసి పెట్టుకున్న టమాటా జ్యూస్ని తీసుకుందాము. దీనిని ఒక బౌల్లోకి మనకు సరిపోయే ఇంత టమాటా జ్యూస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎలోవెరా జెల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది థిక్నెస్ వచ్చేంత వరకు ఎలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఈ విటమిన్ క్యాప్సిల్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే గ్లిజరిన్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. దీనిని ఒక సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుందాము. దీన్ని డైలీ నైట్ అప్లై చేసుకుంటే మొటిమలు మచ్చలు తగ్గడంతో పాటు ట్యాన్ కూడా తగ్గి ఫేస్ గ్లోగా మారుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.